చిత్తూరు జిల్లా వీకోట మండలం తోటకడుమ గ్రామ పరిసర ప్రాంతం హాంద్రినివా కాలువ సమీపంలో ఓ ప్రైవేటు బస్సును గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు తెల్లవారుజామున మామిడి తోటలో అగ్నికిల్లలు వెదజల్లుతున్నట్లు కనబడటంతో దానిని గమనించిన గ్రామస్తులు పరిసరించారు. కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఉన్న ప్రైవేటు బస్సు మంటల్లో కాలుతుండటంతో అదే విషయాన్ని పొలం యాజమానికి తెలిపారు. దీంతో యాజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులు పరిస్థితిని గమనించారు. కర్ణాటక రాష్ట్రం తిమ్మరాశిపల్లి గ్రామంలో యథావిధిగా తమ వాహనాన్ని ఉంచామని, ఆ వాహనం అక్కడికి ఎలా వచ్చిందో తెలియదని బస్సు యజమాని తెలిపినట్లుగా తెలిసింది. బస్సు పూర్తిగా తగలబడటంతో 6 లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లుగా తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.